శివసేన పార్టీ తరఫున మరి 28వ వార్డులో ఉన్నటువంటి సమూహం కుటుంబాలకి వాళ్ళు అలాగే బ్రెడ్ కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా 39-39 వార్డు పూర్తిగా మునిగిపోయినటువంటి నిస్సాహితంగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా జనసేన పార్టీ తరఫున సహాయకం ఈ యొక్క భోజనాలు పంపిణీ కార్యక్రమం కూడా సుమారు 500 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రేపు కూడా రానున్న రోజుల్లో అధికారులకు పునరావాసం కల్పించే వరకు కూడా ఏర్పాటు జనసేన పార్టీ తరఫున చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. జనసేన పార్టీ తరఫున మరి 28వ వార్డులో ఉన్నటువంటి సుమారు కుటుంబాలకి వాళ్ళు అలాగే బ్రెడ్ కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా 39-39 వార్డు పూర్తిగా మునిగిపోయినటువంటి నిస్సాహితంగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా జనసేన పార్టీ తరఫున సహాయకం ఈ యొక్క భోజనాలు పంపిణీ కార్యక్రమం కూడా సుమారు 500 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రేపు కూడా రానున్న రోజుల్లో అధికారులకు పునరావాసం కల్పించే వరకు కూడా ఏర్పాటు జనసేన పార్టీ తరఫున చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. జనసేన పార్టీ తరఫున మరి 28వ వార్డులో ఉన్నటువంటి సుమారు కుటుంబాలకి వాళ్ళు అలాగే బ్రెడ్ కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా 38-39 వార్డు పూర్తిగా మునిగిపోయినటువంటి నిస్సాహితంగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా జనసేన పార్టీ తరఫున సహాయకం ఈ యొక్క భోజనాలు పంపిణీ కార్యక్రమం కూడా సుమారు 500 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రేపు కూడా రానున్న రోజుల్లో అధికారులకు పునరావాసం కల్పించే వరకు కూడా ఏర్పాటు జనసేన పార్టీ తరఫున చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.